కిరణ్ గారు, సినిమా గురించి చాలామంది అడిగేశారు. వన్ పర్సనల్ క్వశ్చన్. సో బేసిక్గా ఇండస్ట్రీలో ఏంటంటే, సో ముందు ఒకలా ఉంటుంది, తర్వాత ఒకలా ఉంటుంది, చిన్న చిన్న సెంటిమెంట్స్ వస్తాయి, సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతూ ఉంటాయి, పెళ్ళిన తర్వాత బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీకేమన్నా ప్రొఫెషనల్గా పర్సనల్గా ఆఫ్టర్ మ్యారేజ్ ఏమన్నా చేంజెస్ ఏమన్నా అనిపిస్తున్నాయా? సూచనలు అయితే అలాగే ఉన్నాయి బ్రో, చూడాలి ఇంకా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ కిరణ్ గారు. సార్ సార్ ఇప్పుడు కా అనే టైటిల్ చూసుకుంటే, అసలు సింగిల్ వర్డ్ టైటిల్ సార్, అది ఇంతవరకు ఒకళ్ళు సింగిల్ వర్డ్ టైటిల్ అనేది చాలా రేర్ అనమాట. ఆ టైటిల్ అసలు ఎలా యాప్ట్ అవుతుందని అనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి, కాకి? లేదు సార్, కంప్లీట్లీ మీరు సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కా అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది మీకు అర్థమవుతుంది. కంప్లీట్లీ సినిమాకి యాప్ట్ అయ్యే టైటిలే పెట్టాం. మళ్ళీ నెక్స్ట్ 12 సెప్టెంబర్ 1977 అని ఉంది సార్, అంటే ఆ డేట్కి సంబంధించిన స్టోరీ అనేసి అనుకోవచ్చా? అంటే ఆ ఒక్క రోజులో జరిగే సినిమా అయితే కాదులేండి సార్. అంటే డేట్ ఏదో పోస్టల్ దేని మీద, లెటర్ మీద ఉంది అది డేట్. ఓకే, ఆ టైం పీరియడ్లో జరిగే థింగ్ అంతే సార్, ఆ ఒక్క డేట్ మీద ఏం జరిగేది కాదు. ఓకే సార్, ఆస్ట్రాలజీ